రాయలు ఏలిన సీమ రతనాల సీమ, కానీ కాలక్రమంలో కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. అయితే మళ్ళీ రాయలసీమ రాయలనాటి పూర్వభిభానికి పురడుబోసుకుంటోంది. రతనాలను రాసులుగా పోసి ఆమెన ఈ నెలలో పసిడి కాంతులు పండుతున్నాయి. వర్షాలు లేక పంటలు పండక ఉపాధి లేక వలసపోతున్న యువతకు బంగారు నిక్షేపాలు బయటపై కొండంత ఆశలు రేపుతున్నాయి. పంటలు పండని పొలాలలో వజ్రాల వేటపై ప్రైమ్ నైన్ ప్రత్యేక కథనం. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో రాయలసీమ ఒక వెలుగు వెలిగింది. వీధుల్లో రతనాలను రాసులుగా పోసి అమ్మిన చరిత్ర సీమది. గత ఆనవాళ్లకు సజీవ సాక్ష్యాలుగా కర్నూలు జిల్లా జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో పంట పొలాల్లో వజ్రాలు లభ్యమవుతున్నాయి. పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండల పరిధిలోని జొన్నగిరి, పగిడిరాయి, మదనంతపురం వంటి ప్రాంతాల్లో వజ్రాలు లభ్యమవుతున్నాయి. ఒక వజ్రం దొరికితే చాలు, దశ మారిపోతుంది. వజ్రం విలువ 10 లక్షల నుంచి 15 లక్షల వరకు పలుకుతోంది. జీవితాంతం కష్టపడినా ఇన్ని లక్షలు సంపాదించలేమనుకున్న ప్రజలు వజ్రాల వేటలో మునిగిపోతున్నారు. వర్షం కురిస్తే చాలు, అందరి చూపు జొన్నగిరి గ్రామం వైపు పడుతోంది. అందరి అడుగులు వజ్రాల వేట కోసమే పడుతున్నాయి. మూతాముల్లా సర్దుకుని ఇక్కడకు వచ్చి వజ్రాల కోసం ఇక్కడ వేట సాగిస్తారు. సాధారణ రోజుల్లో వజ్రాలు బయటకి కనపడవు. వర్షాల కాలంలో ఈ వజ్రాలు భూమి పొరల్లో నుంచి మెరుస్తూ దర్శనమిస్తాయి. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. రాయలసీమ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు వజ్రాల కోసం బారులు తీరారు. ఒక్క వజ్రం దక్కినా సరే తమ తలరాత మారుతుందని అనుకుంటున్నారు. మేము నెల నుంచి ఉడుకుతున్నాము, మాకు దొరకడం లేదు. మా కడుపు చేత పట్టుకొని వచ్చాము. ఇంకా అన్నము అడుక్కొని తింటాము. ఇంకా ఏడ దొరకడం లేదు, దొరికిన వాళ్ళకే దొరుకుతుంది. నీళ్ళు కూడా కొంటాము, తాగేదానికి కూడా నీళ్ళు లేవు. మేము 5-6 మంది వచ్చినాము. మేము నీళ్ళు కొనడమే ఉండదు, అన్నం కొనుక్కోవడమే ఉండదు. ఏడ దొరకడం లేదు, దొరికిన వాళ్ళకే దొరుకుతాయి. నేను కర్నూలు నుంచి వచ్చాను. ఇక్కడ రాళ్ళు దొరుకుతున్నవి అని చెప్పి, వజ్రాలు దొరుకుతున్నవి అని అందరు చెప్తుంటే విని నేను 2 సంవత్సరాల నుంచి వస్తున్నాను. చుట్టుపక్కల ఊర్ల నుంచి, గుంటూరు నుంచి, తర్వాత వచ్చేసి వినుగొండ నుంచి, అక్కడ నుంచి వేరే ప్రాంతాల నుంచి చాలామంది వస్తున్నారు. దొరికిన వాళ్ళకి దొరుకుతున్నాయి, వాళ్ళ అదృష్టాన్ని బట్టి వాళ్ళకి దొరుకుతున్నాయి. నిన్నలేదు మొన్న ఒక రాయి దొరికింది గొల్ల వాళ్ళకి, ఈ ఊర్లో గొల్ల వాళ్ళకి 2-3.5 లక్ష అది అమ్మినారు. అంతకుముందు ఒక 4 రోజుల కిందట 20 లక్షలకి పోయినాయి అని పేపర్ కూడా వచ్చేసింది. దాన్ని బట్టి మేము ఆశతో వస్తున్నాము. ఎవరు అదృష్టం కొద్దీ వాళ్ళకి దొరుకుతున్నాయి, దొరికిన వాళ్ళు ఒక వెను తిరిగిపోతున్నారు. అదృష్టం వరిస్తే అంతా మారిపోతుంది. ఈ రాళ్లసీమలో ఒక్క వజ్రమైనా దొరికితే దశ తిరిగిపోతుంది, అదే వారి ఆశ. అందుకే వారు పట్టువదలని విక్రమార్కుల్లా వజ్రాల వేట సాగిస్తూనే ఉన్నారు. ఇక కొందరికి వజ్రాలు దొరికి తలరాత మారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏమో, ఎవరికి ఏ నిమిషంలో ఆ అదృష్టం తలుపు తడుతుందో, వజ్రం రూపంలో సిరులు కురిపిస్తుందో.